నమస్తే దిస్ ఇస్ సైలాం వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్ న్యూస్ ఇక వివరాల్లోకి వెళితే ఒకే ఒక పేరు మార్పు ఏపీ రాజకీయాలను కుదిపేస్తుంది తమ నిర్ణయాన్ని అధికార పార్టీ వైసీపీ సమర్థించుకుంటుండగా ప్రతిపక్ష టీడీపీతో పాటు ఇతర రాజకీయ పక్షాలు మేధావులు సైతం ప్రభుత్వ తీరును తప్పుబడుతున్నారు కొత్త పథకాలు లేదా సంస్థలకు ఏ పేరు పెట్టుకున్నా ఎవరికి ఎటువంటి అభ్యంతరం ఉండబోదని ఇప్పటికే ఉన్న ఓ సంస్థకు ఓ మహానాయకుడి పేరు తొలగించి వేరే నేత పేరు పెట్టడం ఏమిటని ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి ఇప్పుడు ఇదే అంశాన్ని రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడింది తెలుగుదేశం పార్టీ విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై అసెంబ్లీలోనే కాకుండా సభ బయట కూడా చర్చ కంటిన్యూ అయ్యింది బిల్లు విత్ర చేసుకోవాలని టీడీపీ నిరసనలతో హోరెత్తిచ్చింది అటు వైసీపీ మాత్రం ఎన్టీఆర్ పేరెత్తే అర్హత టీడీపీకి లేదంటూ ఎదురుదాడికి దిగింది పోటా పోటీ డైలాగ్ వారితో ఏపీ రాజకీయం వేడెక్కింది ప్రభుత్వ తీరుకు నిరసనగా విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎదుట తెలుగు యువత ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు మహానాయకుడి పేరు మార్చడం సిగ్గు సిగ్గంటూ నినాదాలు చేశారు యూనివర్సిటీలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది ప్రధాన రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు గుంటూరులోనూ టీడీపీ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు అత్యంత హేయమైన చర్య అంటూ నాయకులు మండిపడ్డారు హెల్త్ యూనివర్సిటీ ఎన్టీఆర్ పేరు తొలగించడం తుగ్లక్ చర్యగా అభివర్ణించారు టీడీపీ అధినేత చంద్రబాబు పేరు మార్పుపై పోరాటం చేస్తామని హెచ్చరించారు కృష్ణా గుంటూరు జిల్లాల్లోనే కాకుండా రాష్ట్ర కూడా హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై ఆందోళనలు కొనసాగాయి వైసీపీ ప్రభుత్వం తక్షణమే పేరు మార్పు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు మరోవైపు ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు లేదంటూ వై వైసీపీ కౌంటర్ అటాక్ కు దిగింది ఎన్టీఆర్ ను అవమానించిన వ్యక్తి చంద్రబాబు అంటూ మండిపడింది ఎన్టీఆర్ అంటే తమకు తమ పార్టీకి ఎంతో గౌరవం ఉందన్నారు మంత్రి జోగి రమేష్ అందుకే విజయవాడకు ఎన్టీఆర్ పేరు పెట్టమన్నారు మొత్తం మీద ప్రతిపక్షాల ఆందోళనలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం తాను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడుతూ ఉభయ సభల్లో హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లు ఆమోదం పొందింది ఇదిలా ఉంటే గుంటూరులోనూ టీడీపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు అత్యంత హేయమైన చర్య అంటూ నాయకులు మండిపడ్డారు ఏపీలో హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై ఎన్టీఆర్ ఫ్యామిలీ అసహనం వ్యక్తం చేసింది ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండిస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది నందమూరి రామకృష్ణ పేరుతో కుటుంబీకులు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు హెల్త్ యూనివర్సిటీని ఎన్టీఆర్ పేరునే కొనసాగించాలని డిమాండ్ చేశారు హెల్త్ యూనివర్సిటీని ఎన్టీఆర్ ఓ సదుద్దేశంతో ప్రారంభించారని అన్ని మెడికల్ కాలేజీలు ఒకే పాలసీ కింద నడవాలని హెల్త్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారని నందమూరి కుటుంబ సభ్యులు ప్రెస్ నోట్లో వివరించారు ప్రకటించారు ఎన్టీఆర్ మరణం తర్వాత పంతొమ్మిది వందల టీడీపీ ప్రభుత్వం యూనివర్సిటీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పెట్టిందని ఆ తరువాత వైఎస్ఆర్ కూడా అభిమానంతో యూనివర్సిటీ పేరును డాక్టర్ ఎన్టీఆర్ గా మార్చి గౌరవించారని తెలిపారు కానీ ఇప్పుడు ప్రభుత్వం పూర్తిగా ఆ పేరును తొలగించడం దురదృష్టకరం అని ప్రకటనలో అంటోంది నందమూరి కుటుంబం యూనివర్సిటీకి పేరు తొలగింపును తెలుగు జాతికి అవమానంగా భావిస్తున్నామన్నారు రామకృష్ణ పార్టీలకు ప్రాంతాలకు కులాలకు అతీతమైన వ్యక్తి ఎన్టీఆర్ అని ఆయన పేరుతో ఉన్న యూనివర్సిటీని అదే పేరుతో కొనసాగించాలని డిమాండ్ చేస్తోంది నందమూరి ఫ్యామిలీ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ చిరంజీవికి ఏపీసీసీ డెలిగేట్ గా కార్డు మంజూరు చేయడం ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది ఆయన స్థాపించిన ప్రజారాజ్యం పార్టీని తనలో కలిపేసుకుని కేంద్ర మంత్రిగా అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ చిరంజీవిని ఇంకా తమవాడనే భావిస్తున్నట్టుగా ఉంది త్వరలో జరగబోయే ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఆ పార్టీ ఎన్నికల విభాగం ఈ కార్డును జారీ చేసింది దీంతో చిరంజీవి ఇంకా కాంగ్రెస్ లోనే ఉన్నారా అనే చర్చ మొదలైంది ఇప్పటికే ట్విట్టర్ వేదికగా ఇటీవల చిరంజీవి రిలీజ్ చేసిన గాడ్ ఫాదర్ డైలాగ్ దుమ్ము రేపుతోంది రాజకీయాలకు నేను దూరమైనా నా నుంచి రాజకీయం దూరం కాలేదు అంటూ ఆయన చెప్పిన డైలాగ్ పొలిటికల్ గా పొగలు పుట్టిస్తోంది యాదృచ్ఛకమో కాకతాళీయమో కరెక్ట్ గా ఇదే టైంలో కాంగ్రెస్ పార్టీ చిరంజీవికి ఓ ఐడి కార్డ్ ఇష్యూ చేయడం హాట్ టాపిక్ గా మారింది అయితే నిజానికి రెండు వేల పద్నాలుగు తరువాత రాజకీయాలకు దాదాపు రామ్రామ్ చెప్పేశారు పదేళ్ల గ్యాప్ తర్వాత ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సినిమాతో మళ్ళీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయారు తమ్ముడు పవన్ కళ్యాణ్ మాత్రం జనసేన పార్టీని ఏర్పాటు చేసి ఏపీ పాలిటిక్స్లో కీలకంగా మారారు దీంతో చిరు పాలిటిక్స్ కెరీర్ పై అడపాదడప చర్చ జరుగుతూనే ఉంది మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారా వస్తే ఎవరికి మద్దతిస్తారు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి అయితే దాదాపు రెండు దశాబ్దాల తరువాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతున్నాయి దీంతో ఆ పార్టీ ఎన్నికల విభాగం ఓటు వేయాల్సిన పార్టీ డెలిగేట్స్ అందరికీ పీసీసీల వారీగా ప్రత్యేక గుర్తింపు కార్డులను జారీ చేసింది వాళ్ళందరూ అక్టోబర్ పదిహేడున జరిగే ఎన్నికల్లో ఓటేయనున్నారు ఈ లెక్కన మెగాస్టార్ కూడా తన ఓటు హక్కు వినియోగించుకుని కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో భాగమవుతారా అనే చర్చ కూడా ఇప్పుడు మొదలైంది అయితే చిరంజీవి తనవాడే అంటోంది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పార్టీ రాజీనామా చేసినట్టు చిరంజీవి ఎప్పుడూ చెప్పలేదంటున్నారు ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన చిరంజీవి అధికారికంగా పార్టీకి రాజీనామా చేయలేదంటున్నారు అందుకే ఆయనకు ఐడి కార్డు ఇష్యూ అయిందంటున్నారు శైలజానాథ్ ఎవరేమన్నా ఏదేమైనా మరోసారి మెగాస్టార్ పొలిటికల్గా హాట్ టాపిక్గా మారిపోయారు దీనిపై స్వయంగా ఆయనే క్లారిటీ ఇస్తే తప్ప మ్యాటర్ కూలయ్యే పరిస్థితి కనిపించడం లేదు ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆర్టీసీ కార్మికులకు శుభవార్త వినిపించారు ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేసి ఏపీ పిటిడిగా మార్చారు గతంలో ఇచ్చిన హామీ మేరకు సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు అయితే ఇప్పటి వరకు కార్మికులుగానే ఉన్న వీరికి ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తింపు లభించనుంది అంతేకాకుండా మరో నిర్ణయం కూడా తీసుకున్నారు సీఎం జగన్ అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి కొత్త పిఆర్సీని అమలు చేస్తామని ప్రకటించారు దీంతో ఉద్యోగుల్లో ఆనందం వెల్లవిరుస్తుంది ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అక్టోబర్ ఒకటి నుంచి ఆర్టీసీ ఉద్యోగులందరికీ పిఆర్సీని అమలు చేస్తామని స్పష్టం చేశారు నెల్లూరు రీజియన్ లో నెల్లూరు ఒకటి రెండు రావూరు ఆత్మకూరు ఉదయగిరి కావలి కందుకూరు డిపోల్లో రెండు వేల తొమ్మిది వందల యాభై ఒకటి మంది ఉద్యోగులు ఉన్నారు వీరితో పాటు ఆర్ఎం కార్యాలయంలోని అరవై మంది ఉద్యోగులతో పాటు మొత్తం మూడు వేల పదకొండు కొత్త పిఆర్పి ప్రకారం వచ్చే నెల నుంచి కొత్త వేతనాలు అందనున్నాయి దీంతో ఉద్యోగుల స్థాయిని బట్టి మూడు వేల నుంచి ఆరు వేల వరకు అదనంగా వేతనాలు పెరగనున్నాయి అయితే వైఎస్ జగన్ పాదయాత్ర సమయంలో ఆర్టీసీ కార్మికులను కలిసి పరిస్థితిని వివరించారు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఏపీపీడీగా మార్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ కు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నిక చెల్లదని తెలిపింది ఏ పార్టీలోనూ శాశ్వతమైన పదవులు ఉండవని పేర్కొంది ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొంది అలాంటి ఎన్నిక నియమ నిబంధనలను ఉల్లంఘించినట్లేనని పేర్కొంది వైసీపీ జనరల్ సెక్రటరీ కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ఏ పార్టీలో కూడా శాశ్వత అధ్యక్షులు ఉండరని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది పార్టీలో శాశ్వత అధ్యక్షుడు లేదా శాశ్వత పదవులు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అభిప్రాయపడింది అలాంటి ఎన్నిక నియమ నిబంధనలను ఉల్లంఘించినట్లేనని తెలిపింది ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకైనా ఎన్నికలు జరగాలని సూచించింది ఈ మేరకు వివరణ కోరుతూ వైసీపీ జనరల్ సెక్రటరీ ఉత్తర్వులిచ్చింది ఎన్నికల కమిషన్ ఉత్తర్వులకు వైసీపీ వెంటనే రిప్లై ఇచ్చింది తమ పార్టీలో శాశ్వత అధ్యక్షుడి ఎన్నిక జరగలేదని తమ సమాధానంలో వెల్లడించింది అయితే మరింత వివరణాత్మకంగా తెలిపేందుకు అంతర్గత కమిటీ వేసి నివేదిక అందిస్తామని వైసీపీ ప్రధాన కార్యదర్శి వెల్లడించారు దీనిపై స్పందించిన ఈసీ వెంటనే అంతర్గత విచారణ జరిపి ఈ అంశంపై మీడియాలో వస్తున్న వార్తలపై అయోమయానికి తెరదించాలని వైసీపీ ప్రధాన కార్యదర్శి సూచించింది అలాగే దీనిపై బహిరంగ ప్రకటన చేయాలని కూడా వైసీపీని ఆదేశించినట్లుగా తెలుస్తున్నది పార్టీ రాజ్యాంగాన్ని మార్చి గౌరవ అధ్యక్షరాలిగా ఉన్న వైఎస్ విజయమ్మను తొలగించి పూర్తి స్థాయిలో శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్ జగన్ ఎన్నికయ్యారని వైసీపీ ప్లీనరీలో ప్రకటించారు అయితే పార్టీ ప్లీనరీ సందర్భంగా జరిగిన ఈ ఎన్నిక చెల్లదంటూ కొందరు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడంతో ఎన్నికల కమిషన్ ఈ మేరకు స్పందించినట్లుగా తెలుస్తోంది దసరా సెలవులను కుదిస్తారంటూ వస్తున్న వార్తలపై విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది సెలవులు తగ్గించే ఆలోచన లేదని స్పష్టం చేసింది ముందుగా ప్రకటించినట్లుగా ప్రైమరీ అప్పర్ ప్రైమరీ హై స్కూళ్లకు సెప్టెంబర్ ఇరవై ఆరు నుంచి అక్టోబర్ తొమ్మిది వరకు మొత్తం పద్నాలుగు రోజులు సెలవులు కొనసాగుతాయంటూ వివరణ ఇచ్చింది విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పాఠశాల విద్యాశాఖ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది తెలంగాణలో జరుపుకునే అతిపెద్ద పండుగల్లో దసరా ఒకటి ఈ నవరాత్రుల్లో ప్రత్యేకంగా తెలంగాణలో బతుకమ్మ సంబరాలు కూడా జరుగుతాయి తెలంగాణ ప్రత్యేక సంస్కృతికి చాటే ఈ పండుగలకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ వస్తోంది గ్రామ గ్రామాన ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది తెలంగాణ సర్కార్ ఈ నేపథ్యంలో ప్రతి ఏడాది పది నుంచి పదిహేను రోజుల పాటు బతుకమ్మ దసరా పండుగలకు ఇస్తోంది ప్రభుత్వం ఈ ఏడాది కూడా పద్నాలుగు రోజుల పాటు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది ఇన్ని రోజుల పాటు సెలవులు ఇవ్వడంపై రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి అభ్యంతరం వ్యక్తం చేసింది వర్షాల కారణంగా జులై నెలలో ఎక్కువ సెలవులు ఇవ్వాల్సి వచ్చింది పైగా సెప్టెంబర్ పదిహేడున రోజును కూడా సెలవు ఇచ్చారు ఈ విద్యా సంవత్సరంలో పని దినాలు తగ్గిపోతున్నాయని దసరా సెలవులను కుదించాలంటూ లేఖ రాసింది దీంతో దసరా సెలవులపై తెలంగాణలో గందరగోళం నెలకొంది సెలవులు తగ్గిస్తున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి అటు ఉపాధ్యాయులు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ క్రమంలో విద్యాశాఖ వివరణ ఇచ్చింది తెలంగాణలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం కోసం బీజేపీ తెలంగాణ శాఖ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగిసింది ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా మూడు విడతల ప్రజా సంగ్రామ యాత్ర పూర్తి చేసుకుని సెప్టెంబర్ పన్నెండు తేదీన నాలుగో విడత పాదయాత్ర గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రారంభించారు పది రోజుల పాటు సాగిన ఈ పాదయాత్ర సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ ముగిసింది సెప్టెంబర్ పన్నెండవ తేదీన బండి సంజయ్ మే డ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుతుబ్బాల్పూర్ నియోజకవర్గంలోని గాజుల రామారం చిత్తారమ్మ అమ్మవారిని దర్శించుకుని పాదయాత్ర ప్రారంభించారు మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలోని కుతుబ్లాపూర్ కూకట్పల్లి సికింద్రాబాద్ కంటోన్మెంట్ మల్కాజిగిరి మేడ్చల్ ఉప్పల్ ఎల్బీ నగర్ తో పాటు ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో బండి సంజయ్ పాదయాత్ర కొనసాగింది నాలుగో విడత దాదాపు నూట పదిహేను కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు తన ప్రజా సంగ్రామ యాత్రలో ప్రజా సమస్యలు తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు ఇక మొత్తం నాలుగు విడతల్లో కలిపి ఎనిమిది పార్లమెంటు నియోజకవర్గాలతో నలభై ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పాదయాత్రను పూర్తి చేశారు పెద్ద అంబర్పేట్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద బండి సంజయ్ నాలుగో విడత ప్రజా యాత్ర ముగిసింది ఈ పది రోజుల పాదయాత్రలో ప్రజల నుంచి వచ్చిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు అయితే మరో వారం నుంచి రెండు వారాల్లోపు మునుగోడు శాసనసభ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడే ఛాన్స్ ఉందన్న ప్రచారం నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నిక తరువాతే ఐదో విడత పాదయాత్ర చేపట్టే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది ఒకే ఒక్క మాట సిద్దిపేట జడ్పీ మీటింగులో అగ్గిరాజేసింది బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు టీఆర్ఎస్ సభ్యుల మధ్య ఘర్షణకు దారితీసింది ఇంతకీ ఆ మాట ఏంటంటే ఆ దెవరు సిద్దిపేట జెడ్పీ మీటింగ్ హాల్ అరుపులు కేకలతో దద్దరిల్లిపోయింది ఆరోపణలు ప్రత్యే ఆరోపణలతో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య యుద్ధమే జరిగింది బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు చేసిన ఒకే ఒక్క ఆరోపణ సమావేశంలో అగ్గిరాజేసింది రాహుల్ హెర్బల్ శానిటేషన్ స్కామ్ పై రఘునందన్ చేసిన కామెంట్స్ రచ్చ సృష్టించాయి దాంతో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్కు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు టిఆర్ఎస్ సభ్యులు ఆరోపణలను వెనక్కి తీసుకోవాలంటూ రఘునందన్తో వాగ్వాదానికి దిగారు శానిటేషన్ స్కామ్ లో మంత్రి హరీష్ రావుకు వాటా వ్యాఖ్యలను చేసుకోవాలని డిమాండ్ చేశారు అయితే చుట్టుముట్టి గొడవకు దిగినా వెనక్కి తగ్గేది లేదు రఘునందన్ తాను అలా అనలేదంటూ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు రాహుల్ హెర్బల్ శానిటేషన్ కంపెనీకి ప్రతి గ్రామంలో మూడున్నర లక్షల రూపాయలు ఎవరి పర్మిషన్ తో విడుదల చేశారో చెప్పాలని మాత్రమే తాను అడిగానన్నారు రఘునందన్ సీఎం కేసీఆర్ మంత్రి హరీష్ రావు సొంత జిల్లాలో ఇంత పెద్ద కుంభకోణం జరిగితే ఎందుకు సమగ్ర విచారణ జరుపరని ప్రశ్నించారు ఎమ్మెల్యే ఈ స్కామ్ లో ఎవరి హస్తం ఉందో ఎవరెవరికి ఎంత వాటా వెళ్లిందో తేల్చాల్సిందేనన్నారు రఘునందన్ ఒకవైపు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపణలు మరోవైపు టీఆర్ఎస్ సభ్యుల కౌంటర్లతో సిద్దిపేట జిల్లా జెడ్పీ మీటింగ్ హాల్ దద్దరిల్లిపోయింది అసలేం జరుగుతుందో తెలియక ప్రత్యేక పాత్ర వహించారు మిగతా సభ్యులు ఢిల్లీ లిక్కర్ స్కామ్ తెలంగాణలో సంచలనం సృష్టిస్తోంది హైదరాబాద్లో మూడు రోజుల పాటు ఎంక్వైరీ చేసిన ఈడీ ఈ నెల ఇరవై ఆరవ తేదీన ఢిల్లీలోకి రావాలంటూ పలువురు నోటీసులు ఇచ్చింది ఇదిలా ఉంటే ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎపిసోడ్ మళ్ళీ హస్తినకే చేరింది ఇప్పటి వరకు హైదరాబాదులో మూడు సార్లు విస్తృత తనిఖీలు చేసిన ఈడీ పలు కీలక సమాచారం సేకరించింది రామచంద్ర పిల్లై అభిషేక్ ప్రేమ్ సాగర్ శ్రీనివాసరావు శ్రీధర్లను విచారించింది మనీ లాండరింగ్ ముడుపులపై ప్రశ్నల వర్షం కురిపించారు అధికారులు బ్యాంక్ లావాదేవీలు ఫోన్ కాల్ డేటాలతో రహస్య సమాచారాన్ని సేకరించింది తాజాగా అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రను విచారించింది ఈడీ ఇప్పటికే విచారణ ఎదుర్కొన్న వెన్నమనేని శ్రీనివాసరావు సహా పలువురికి ఢిల్లీ రావాలని నోటీసులు ఇచ్చింది అక్కడ జరిగిన సీన్స్తో లింక్ చేస్తూ ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి రెండు రోజుల క్రితం ఈడీ కార్యాలయంలో బిల్డర్ వెన్నమనేని శ్రీనివాసరావును ఏడు గంటల పాటు విచారించారు అధికారులు లిక్కర్ స్కామ్ లో శ్రీనివాస్పై ప్రశ్నల వర్షం కురిపించారు రామచంద్ర పిల్లై గుండ్రా ప్రేమసాగర్ సంబంధాలపై ఆరా తీశారు పిల్లై ప్రేమ్సాగర్ శ్రీనివాసరావు కలిసి బిజినెస్ చేసినట్లు గుర్తించారు శ్రీనివాసరావు ద్వారా హవాలా మనీ లావాదేవీ జరిగినట్లు విచారణలో తేలినట్లు తెలుస్తోంది శ్రీనివాస్ కంపెనీ ద్వారా ఢిల్లీకి ఫ్లైట్ టికెట్లు బుక్ చేసినట్లు అనుమానంతో ప్రశ్నించారు మొత్తం మీద లిక్కర్ స్కామ్ లో శ్రీనివాసరావు పాత్రపై పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరిస్తోంది ఈడీ లిక్కర్ స్కామ్ లో మొత్తం పద్నాలుగు మంది నిందితులుగా ఉన్నారు ఈ కేసులో పదుల మందికి నోటీసులు జారీ చేసిన ఈడీ దర్యాప్తును వేగవంతం చేసి ఇదే క్రమంలో ఏ ఫోర్టీన్ గా ఉన్న రామచంద్ర పిల్లైని విచారించగా శ్రీనివాసరావు లాంటి వాళ్ళ పేర్లు బయటకొచ్చాయి శ్రీనివాసరావు ఇంట్లో నుంచి ఈడీ అధికారులు పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు ఢిల్లీ లిక్కర్ బిజినెస్ లో రామచంద్ర పిల్లై కీలక పాత్ర అయితే లిక్కర్ దందాకు కావలసిన డబ్బుతో పాటు టెండర్ల వ్యవహారాలను శ్రీనివాసరావు చూస్తున్నట్లు తెలుస్తోంది ఆడిటర్ బుచ్చిబాబు ఇంట్లో సోదాలు నిర్వహించిన టైంలో శ్రీనివాసరావు లింకులు బయటపెట్టినట్లు సమాచారం అయితే ఈ ముగ్గురితో పాటు టు లిక్కర్ లో మధ్యవర్తి ఎవరు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది షెడ్యూల్ దగ్గర పడుతోంది రంగంలోకి దిగేదే లేదు అని రాహుల్ తేల్చేశారు దీంతో అధ్యక్ష పదవికి పోటీ ఉంటుందా లేక ఏకగ్రీవ ఎంపిక జరుగుతుందా ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం కోసం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు అయితే రాహుల్ గాంధీ మాత్రం రాను రాను అంటున్నారు భారత్ జోడో యాత్ర చేస్తున్న ఆయన కాంగ్రెస్ అధ్యక్ష పదవిని మాత్రం చోడో అంటున్నారు దేశం మొత్తం తన పాదయాత్రలో రాహుల్ అధ్యక్ష పదవికి మాత్రం చాలా దూరంగా నడుస్తున్నారు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయరాదని రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది ఆయన్ను రంగంలోకి దింపాలని కాంగ్రెస్ నేతలు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి సంస్థాగత ఎన్నికల సందర్భంగా భారత్ జోడో యాత్ర కొనసాగుతుందని రాహుల్ వాళ్లకు స్పష్టం చేశారు మరోవైపు రాహుల్ రారు అధ్యక్ష పదవిని చేపట్టరు అని సీనియర్ నేత జైరాం రమేష్ స్పష్టం చేశారు అయితే దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ లీడర్లు మాత్రం రావాలి రాహుల్ కావాలి రాహుల్ అధ్యక్ష పదవిని చేపట్టాలి రాహుల్ అనే ముక్త కంఠంతో నినాదిస్తున్నారు పగ్గాలు పెట్టాలని కూడా అదే బాటలో నడిచింది త్వరలో జరిగే ఏఐసిసి ప్రెసిడెంట్ ఎన్నికల్లో రాహుల్ కు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం చేసింది కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు ఈ నెల ఇరవై నాలుగు నుంచి ముప్పై వరకు నామినేషన్స్ వేయొచ్చు అక్టోబర్ పదిహేడున ఎలక్షన్స్ పంతొమ్మిదిన ఫలితాలు వెలువడుతున్నాయి అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న తరూర్ అశోక్ గెహ్లాట్ ఢిల్లీ చేరుకున్నారు ఏఐసీసీ కార్యాలయంలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు శశి తరూర్ కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల కమిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీతో భేటీ అయ్యారు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్షరాలు సోనియా గాంధీతో భేటీ అయ్యారు పార్టీ ఆదేశిస్తే ఏ పదవి చేపట్టడానికైనా తాను సిద్ధమన్నారు గెహ్లాట్ రాహుల్ చెబితే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానన్నారు ఆయన ఈ నేపథ్యంలో ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సోనియాను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో గెహ్లాటాకే ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయి గాంధీ కుటుంబం అండదండలు ఆయనకు పుష్కలంగా ఉన్నాయి బిగ్ బాస్ సీజన్ సిక్స్ మూడో వారం మరింత రసవత్తరంగా సాగుతోంది బిగ్ బాస్ ఇచ్చిన కాన్సెప్ట్ ఈ టాస్క్లో భాగంగా హౌస్లో ఉన్నవారు పోలీసులు దొంగలుగా విడిపోయారు అయితే ఈ టాస్క్లో గొడవలు గోలలు ఏడుపులు మామూలుగా లేవు ఈ టాస్క్లో మరోసారి ఇనయా గీతూ మధ్య వాగ్వాదం జరిగింది బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్లో పోలీసులు రైడ్కు వెళ్లినప్పుడు దొంగలు వారిని పట్టుకోవచ్చు రైడ్ టైం ముగిసిన తరువాత కూడా పోలీసులు ఇంట్లోనే ఉంటే వారిని కిడ్నాప్ చేయొచ్చు అని చెప్పాడు బిగ్ బాస్ దాంతో పోలీస్ అయిన ఇనయ దొంగలకు దొరికేసింది దాంతో ఆమెను పట్టుకున్నారు ఈ క్రమంలో తోపులాట గట్టిగానే జరిగింది వాళ్ళిద్దరి దగ్గర నుంచి విడిపించుకుని క్రమంలో ఇనయ ఆరోహిని కాలుతో తన్నింది అలాగే నేహాను చెంపపై గట్టిగా కొట్టింది దాంతో నేహా బాధపడింది మరి అంతలా కొట్టాలా అంటూ ఆవేదన వ్యక్తం చేసింది ఇనయ తన ను ఎవరో లాగేశారు అంటూ ఆరోపించింది ఇదిలా ఉంటే వీరి మధ్యలో గీతూ ఎంటర్ అయ్యింది ఇనయ్యదే తప్పు అంటూ చెప్పు ఇక ఈ టాస్క్ లో రేవంత్ మరోసారి తన కోపాన్ని ప్రదర్శించాడు తన బొమ్మలను ఎవరో కొట్టేశారని ఆగ్రహం వ్యక్తం చేశాడు తన బొమ్మలను లేపేసిన వారికి సిగ్గు శరం లేదంటూ ఊగిపోయాడు అయితే రేవంత్ బొమ్మలు కొట్టేయాలని నేహా ఆరోహి ప్లాన్ వేశారు దాంతో తన టీం తనను మోసం చేసిందని రేవంత్ దొంగల టీం మీద మండిపడ్డాడు పోలీసుల టీంను గెలిపిస్తాను అంటూ రేవంత్ ఆట ఆడాడు బుధవారం నాటి టాస్క్ ముగిసేసరికి శ్రీహాన్ సూర్యల దగ్గరే ఎక్కువ డబ్బులున్నట్టు తెలుస్తోంది మెగాస్టార్ చిరంజీవి సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఆచార్య సినిమా తర్వాత మెగాస్టార్ నటిస్తున్న సినిమా గాడ్ ఫాదర్ మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది ఈ సినిమాలో నయనతార మెగాస్టార్ చిరంజీవికి సిస్టర్గా నటిస్తోంది అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి ఇక ఈ సినిమా నుంచి మార్మార్ తక్కర్ మార్ అనే పాటను రీసెంట్గా రిలీజ్ చేశారు ఈ టకు కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయాయని తెలుస్తోంది గాడ్ ఫాదర్ సినిమాలో మెగాస్టార్తో పాటు సల్మాన్ ఖాన్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి దాంతో ఈ సినిమాకు బిజినెస్ కూడా అదే రేంజ్లో జరుగుతోంది తాజాగా గాడ్ ఫాదర్ మూవీ ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ దక్కించుకుందని తెలుస్తోంది ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ గాడ్ ఫాదర్ మూవీ డిజిటల్ రైట్ ను సొంతం చేసుకుందట దాదాపు డెబ్బై ఐదు కోట్లకు మెగాస్టార్ సినిమాను దక్కించుకుందని టాక్ ఈ సినిమాలో సత్యదేవ్ సునీల్ అనసూయ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు సూపర్ గుడ్ ఫిలిమ్స్ కొనిదల ప్రొడక్షన్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి ఫర్ ఎంక్వైరీస్ అండ్ క్వరీస్ ప్లీజ్ రీచ్ ఎట్ కాంటాక్ట్ ఎట్ వైబ్రెంట్ media.net. Please subscribe to Vibrant TV.